ఫాల్కన్ పంప్ సమర్పించు దూమ్దాం ముచ్చట్లు పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాసనై కేర్ హాస్పిటల్స్ అండ్ కేసీపీ రైస్ ఇక మరియాల్ మన దూమ్దాం ముచ్చట్లు షురు చేద్దాం అమెరికా కొత్త అధ్యక్ష ఉపాధ్యక్షుల వారి పదవీ ప్రమాణం ప్రోగ్రాము నిన్న బాగా పొద్దువైనాక జరిగిందిలా అందుకే చూపెట్టలే మన దూమ్దాంలా లెక్కకైతే ఒడిచిపోయినాక ముచ్చట చూపెట్టగానే పోతుంటుమి కానీ మన భారత సంతతి బిడ్డ కమలా హ్యారిస్ అక్క ప్రమాణం చేసింది కదా చూడకుంటే ఎట్లా పరిగా ఆట పాటలతోని ప్రమాణ స్వీకారం ప్రోగ్రాము ధూమ్ధామే నడిచిందట చూద్దాం మనం కూడా ఇంతకు ట్రంప్ సార్ వచ్చిందా రాలేదా పాప్ స్టార్లు లేడీ గాగా వాడిన అమెరికా జాతీయ గీతం జెనిఫర్ లోపెజ్ వాడిన అమెరికా ఫేమస్ పాటలు 1060 మంది స్పెషల్ గెస్టుల నడుమ అమెరికా దేశానికి 46వ ప్రెసిడెంటు లెక్క జో బైడెన్ సార్ ప్రమాణ ప్రోగ్రాము వాషింగ్టన్ క్యాపిటల్ బంగ్లా కాడ అంగరంగ వైభోగంగానే జరిగిందని చెప్పాలి. ఫస్ట్ అయితే లేడీ గాగా వాడిన అమెరికా జాతీయ గీతం తర్వాత మన కమలా హారిస్ మేడం ప్రమాణం ముచ్చట చూద్దాం. బైడెన్ సారు కంటే ముందు వైస్ ప్రెసిడెంట్ లెక్క మేడమే చేసింది. కుడిచేయి మీదికి లేపి కమలా హారిస్ అనే నేను అనుకుంటా షురు చేసింది. That I will support and defend the Constitution of the United States. That I will support and defend the Constitution of the United States. Against all enemies, foreign and domestic. Against all enemies, foreign and domestic. That I will bear true faith and allegiance to the same. That I will bear true faith and allegiance to the same. That I take this obligation freely. That I take this obligation freely. Without any mental reservation or purpose of evasion. Without any mental reservation or purpose of evasion. That I will well and faithfully discharge. That I will well and faithfully discharge. The duties of the office on which I am about to enter. The duties of the office upon which I am about to enter. So help me God. So help me God. అటెనక మళ్ళా జర్సేపు జెన్నిఫర్ తోపు పాప్ సింగర్ అని పేరు వడ్డగ్గి జెన్నిఫర్ లోపెజ్ అక్క పాటల కచేరి నడిచింది. ఇక మైక్ ముంగట్కొచ్చి జో బైడెన్ అనే నేను అని కుడిచేయి మీదికి లేపి ప్రమాణం చేసిండు బైడెన్ సారు. I, Joseph Robinette Biden Jr., do solemnly swear that I will faithfully execute the office of President of the United States, will, to the best of my ability, preserve, protect, and defend the Constitution of the United States. So help me God. లెక్కకైతే అమెరికా ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంట్ల ప్రమాణానికి లక్షల మంది హాజరు పడేదిండే, కానీ అంత కరోనా హవా నడుస్తుందాయే, దాంతోనే ఎవరు పెట్టుకుంటారు? అసలే సందు దొరికితే సంపుక తింటుంది అమెరికోళ్లను. అందుకే 1060 మంది చీఫ్ గెస్టులనే పిలిచారు. మాజీ ప్రెసిడెంట్లు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా సార్లు ఇంటిల్లాదులతోని హాజరుపడ్డారు. ఇక ట్రంప్ సారు మాత్రం అలిగి అబ్సెంట్ అయిండు. పాపం, ప్రమాణ స్వీకారం ప్రోగ్రాం కంటే ముందే 4 సుక్కల కన్నీళ్లు రాలగొట్టి గాలి మోటార్ ఎక్కి వెళ్ళిపోయిండు. ఇక ఈ ప్రోగ్రాం కాడ చూస్తే వచ్చిన గెస్టుల కంటే సెక్యూరిటీ పోలీసు వాళ్ళే ఎక్కువ అవపడ్డారనుకోరాదురి. మొత్తానికి ఆ రకంగా జో బైడెన్ కమలా హారిస్ ల కాంబినేషన్ ప్రెసిడెంట్ గిరి శకం షురు అయింది అమెరికాలో. ఏదో సినిమాలో చెప్పినట్టు దేశంలో సైంటిస్టుల కంటే కూడా బాబాలే మస్తు ఫేమస్ అట. బాబాలను నమ్మేటోళ్ళే ఎక్కువైపోయినరు. అందుకే కాదు ఎంతమంది దొంగ బాబాలు దొరికినా జనాలు బాబాల నమ్ముడు మాత్రం మాంతలేరు. విభూది పెట్టుకొని 2-3 పద్యాలు మంత్రాలు చదివినట్టు చేస్తే చాలు, ఎవరన్నా బాబా కావచ్చట. అయితే ఇదంతా ఎందుకంటే కామారెడ్డి జిల్లాకు కొత్తగా బాబాలు వచ్చిర్రట. అక్కడ వాళ్ళు జర గట్టిగానే అరుచుకున్నారట. ఈ అరుచుకున్నడు కార్యం మనం కూడా చూసేదా. స్వామీజీలకు స్వాగతం సుస్వాగతం. మీకిప్పుడున్నది పెద్ద సన్మానం.
అయ్యో సన్మానం అని చెప్పి ఈ తన్నుడు కార్యం చూయిస్తుర్రేంది అని అనిపిస్తున్నారు కదా. అవో వెనక నుంచి ఈయన గట్టిగా తన్ననే తన్నిండు, ఈయననేమో దౌడ పొంట సరుస్తుండు. ముచ్చటేంటిదంటే వీళ్ళు దొంగ బాబాగాళ్ళు, మెడల తాయెత్తులు కట్టుకొని మొహానికి విభూది పూసుకొని మీ రాత మారుస్తాము, మీ తలరాత మారుస్తాము, మీ భవిష్యత్తు బంగారం చేస్తాం అనుకుంటా ఊరూరా తిరుగుతుర్రు. ఇట్లనే కామారెడ్డి జిల్లా సరంపల్లిలో తిరుగుతుర్రట జబ్బకు సంచి సంచిల తాయెత్తులు పెట్టుకొని. ఊరోళ్ళు అడిగిర్రు మీకేం మంత్రాలు వచ్చు మా రాతను ఎట్లా మారుస్తారు అని. ఇక వీళ్ళేమో అన్ని దొంగోళ్ళ లెక్కనే మాట్లాడు పెట్టిర్రట. కథమిగ ఊరోళ్ళందరు కలిసి ఇళ్లను కూసోబెట్టి ఇగో ఇట్లా దంచుడు కార్యం పెట్టుకున్నారు. వెనకసిరి పోలీసు వాళ్ళు వచ్చి ఈ దొంగ బాబాలను పోలీస్ టౌన్కు పట్టుకపోయిర్రు. మొత్తానికి సరంపల్లి ఊరోళ్ళు జర హుషారుతోనే ఉన్నారైతే కదా. మీకు కూడా ఇదే చెప్తున్నానొల్లా, కొట్టమని కాదు గాని ఈ దొంగ బాబాలు దొంగ సాములు బాగా మోపయిర్రు. అసుంటోళ్లను నమ్మి మోసపోకుర్రి, హుషారుతోనే ఉండాలి. ఇప్పుడు మనం ఎన్నడో చిన్నప్పుడు ఆడుకున్న గోటీల ఆటను ఇప్పుడు ఆడతామానోళ్ళ అప్పట్లెక్క సూటిపోతుంది కదా. గోటీలాట అనే కాదు, క్యారమ్ బోర్డ్ అయినా క్రికెట్ అయినా కబడ్డీ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏ ఆట అయినా ప్రాక్టీస్ లేకుంటే సూటి పోతుంది, ఆట పోతుంది కదా. అట్లనే మన పోలీస్ వాళ్ళ చేతులలో ఉండే తుపాకుల సంగతి అయినా గంతే. అసలే మనోళ్ళది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆయే, ఇక తుపాకులకు పనేడ వాడుతున్నది. అట్లా అని కాల్చుట్ల సూటి పోతే రేపెన్నడన్నా సడన్గా అండర్ వరల్డ్ డాన్ గాన్నో రేపిస్టు గాళ్ళు పారిపోతుంటేనో మావోయిస్టులతోని ఎన్కౌంటర్ జరిగితేనో ప్రాక్టీస్ లేకుంటే ఎట్లా అగు. అందుకే అప్పుడప్పుడు మన పోలీస్ వాళ్ళకు ప్రాక్టీస్ ప్రోగ్రామ్ నడిపిస్తుంటారు సూటి పోకుండా. మన పట్నం పోలీసు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారట, మరి సూటి చక్కగా కుదురుతుందా లేదా ఇంతకు చూద్దాం. పారి రైట్ రెడీ స్టడీ గో. అగో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సార్ కూడా ప్రాక్టీస్ లాక్ దిగిండో లో ఏది చూద్దాం పారి, సూటి కుదురుతుందా మర్చిపోయిందా లేకుంటే. అగ్గో చూస్తే బుడ్డగానే ఉన్నది గాని అంత పెద్ద కమిషనర్ సార్నే కుదేస్తుంది కాల్వంగనే. బరాబర్ తలుగుతున్నాయిగా బుల్లెట్లు. 9mm తుపాకీ సూటి సరిగ్గానే కుదిరింది. ఇక మరి AK-47 సంగతి చూడు సారు. అట్లనే ఏహే గంత దూరమా టార్గెట్ పెడితే, తలిగినాయో తలగలేదో గాని వెనక మర్ర దుబ్బల దుమ్మ అయితే అవుపడుతున్నది. మొత్తానికి జరంతా అటు ఇటు సూటి మంచగానే ఉన్నట్టుంది పట్నం పోలీసు వాళ్ళది. కమిషనర్ అంజనీ కుమార్ సార్ కాడికెళ్ళి కతిమ పోలీస్ పెద్దాఫీసర్ల దాకా అందరూ పాల్గొని సూటిల పోటీ పడ్డరు. ప్రతి ఏడాది ఇట్లనే పోలీస్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్ పెడుతుంటారట సూటి ఓకుంటూ ఉంటందుకు. అయినా ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టిన కాడికెళ్ళి తుపాకులతోని పనైతే వాడతలేనట్టున్నది పెద్దగా. అట్లా అని సూటి పోవద్దు కదా, అందుకే ఈ ప్రాక్టీస్. అవుగాని ఫర్ సపోజ్ మీకెన్నడన్నా అనుకోకుండా ఒక 100,000 రూపాయలు దొరికినాయి అనుకోరి, మీకు ఆ పైసలు దొరికిన ముచ్చట మూడో కంటికి కానీ సీసీ కెమెరా కంటికి కానీ తెలియదు అనుకోరి, ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు, అదృష్టం కలిసి వచ్చింది అనుకొని గమ్మున తీసుకొని గల్ల పెట్టెలనో అల్మారీలనో దాచుకుంటారు అంతేనా కదా. ఏందన్నో అట్లా చూస్తున్నావు, ఆయన ఆ పైసలు ఎవలియో కనుక్కొని వాపస్ ఇస్తా అంటావా లేకుంటే పోలీసు వాళ్ళకి అప్పచెప్తా అంటావా? గీ మైబూబన్న లెక్క నువ్వు కూడా ఒట్టి ఆ మాయకు నువ్వు లెక్కనే ఉన్నావుగా నువ్వు గీన లెక్క. అవు మరి నిన్నీ అలా నిజాయితీ ఆడున్నది, ఛాన్స్ దొరికితే మందిని ముంచుడు దోసుకోవోడేనాయే. పరుల సొమ్ము పాము వంటిది అనుకునే రోజులు ఎన్నడో పోయినాయి కదా. కానీ అందరు అట్లనే ఉండరోల్లా. ఇగో నాగర్ కర్నూలు జిల్లా కోడేరుకాడు ఉండే గీ మైబూబ్ అనేటైన లెక్క నిజాయితీని నమ్ముకొని బతికేటోళ్ళు కూడా ఉన్నారు ఉంటారు. ఎట్లా చెప్తున్నామంటే బ్యాంకు పని మీద పట్టా పాస్బుక్లను సంచిల పట్టుకొని వచ్చిందట అదే ఊర్లుండే పెద్ద మనిషి గీ నాగమ్మ. కానీ అదే సంచిల 10 తులాల బంగారం 14,000 రూపాయల నగద్ పైకం కూడా ఉన్నాయన్న ముంచట తెలియదట ఆమెకు కూడా.
ఇంట్లోన్నోళ్ళు ఎవలు పెట్టిన్రో గాని ఇక బ్యాంకు కాడికైతే పోయిందట. పోయిన పనైందో కాలేదో గాని గీ మైబూబన్న నడిపే నూడిల్స్ సెంటర్ కాడికి రాగానే కమ్మటి నూడిల్స్ వాసన చూసి ఆకలి పెరిగినట్టుంది. సంచిని పక్కకు పెట్టి ఫస్ట్ అయితే నూడిల్స్ తిన్నది. పోతా పోతా సంచి మర్చిపోయి సక్కగా ఇంటికి పోయింది. ఇంటికి పోయినాక సంచి యాదొచ్చింది. కానీ ఏడ మర్చిపోయినా అన్న సంగతి అయితే శుభ్రంగా మర్చిపోయింది. ఇంట్లోళ్లతో చెప్పుకొని ఏడుచూడు పెట్టింది. అంతా కలిసి ఊరంతా జల్లెడబట్టిరు. ఏడ దొరకలే. లాస్ట్కు గీ మైబూబన్న నూడిల్స్ దుకునం కాడ తిరుగుతుంటే అన్ననే గుర్తుపట్టి పిలిచి సంచి చేతిలో పెట్టిండట తీసుకోమ్మని. అనుకోకుండా బంగారు ఉన్నది, 10 తులాల బంగారు ఉన్నది, 11,000 రూపాయలు ఉన్నాయి. అనుకోకుండా బంగారు డబ్బులు చూసుకోకుండా ఖైదాలే అని చెప్పి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆఫీస్ కాడికి పోయి ఖైదాలు రాపించుకొని మళ్ళా వస్తప్పుడు ఇట్లా ఉస్మాల్ వల్ల నూడిల్స్ షాపు దగ్గరికి వెళ్ళి నూడిల్స్ తిన్నది. నూడిల్స్ తిని కవర్ అక్కడనే మర్చిపోయి రావడం జరిగింది. మర్చిపోయి మా పిల్లలు తీసి పక్కెట్టింది. పక్కెట్టినాక రాత్రి మొత్తం తీసిండు, పక్క మూలకేసింది పోయిండు. మళ్ళీ వాళ్ళు వచ్చి తిరుగు అంపి మళ్ళీ ఈ రోజులలో 10 రూపాయలు ఉంటా కూడా తీసుకొని పోయే రోజులలో సుమారుగా 5 లక్షల విలువ గలే బంగారము, అదేవిధంగా 10,000 రూపాయలు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్లు తిరిగి ఇచ్చి వేసినందుకు మా పోలీసు వారు అతన్ని అభినందిస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాస్బుక్లు అయితే పనికిరావు గాని బంగారం, నగద్ పైకం, అటు ఇటు 6 లక్షల సొమ్ము చూసినోళ్ళు లేరు, తీసుకొని దాసుకున్నా అడిగినోళ్ళు లేరు. కానట్లా చెయ్యలే మనోడు. నాది గాని కోట్లైనా వద్దు, నాదైతే రూపాయి అయినా వదులొద్దు అనుకునే టైప్ ఉన్నట్టుండు. మొత్తానికి నీయతంటే ఎట్లుంటుందో చూపెట్టిండు. మైబూబన్నా ఎంత మెచ్చుకున్నా తక్కువనే అన్నా నిన్ను. హ్యాట్స్ ఆఫ్ మా ధూమ్ధామ్ ముచ్చట్ల తరపున నీ నిజాయితీకి అందుకో. అవ్వ నాగవ్వ, ఈ పారికి సరే గాని ఇంకో పారిట్లా ఏడవడతాడా? మర్చిపోక మా సంచులను. అందరూ మన మైబూబన్న లెక్కనే ఉండరు మరి. సరే, పీపీ కిట్ వేసుకొని దొంగోడు చేసిన విన్యాసాలు చూసిరు కదా. ఇప్పుడు మన లోకల్ దొంగల సంగతి చూద్దాం. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు చెప్పుకోకపోతే, సుష్ణవా సుష్ణవా వాడెవడో ఢిల్లీ దొంగని చూయిస్తున్నారు కానీ మేము కష్టపడి గళ్ళ పెట్టెలను గాయబ్ చేస్తే మమ్మల్ని చూయించరా అని ఫీల్ అవుతారు మళ్ళాళ్ళు. మరి వాళ్ళని అట్లా నారాజ్ చేయొద్దు కదా. వీళ్ళ విన్యాసాలు కూడా చూసారు, ఒక పని వచ్చిపోతుంది. వీళ్ళే కామారెడ్డిలున్న కంత్రి దొంగలు. కామారెడ్డిలా అయ్యప్ప గుడి ఉన్నది, ఇండ్లనే ఒక శివాలయం, హనుమాన్ల గుడి ఉన్నాయల్లా. ఇక రాత్రి 1:30 ఏమో ఇద్దరు చోర శిఖామణులు ఇండ్లకు వచ్చిర్రు. ఒకడేమో గోనె సంచి తెచ్చుకుంటే ఇంకొకడేమో రాడ్లు సబ్బులు తెచ్చుకున్నాడు. గుడంతా తిరిగిర్రు, దేవుణ్ణి మొక్కినట్టు చేసిర్రు. ఇక హుండీ కథ కల్లాజ్ చేసిర్రు. అగ చూడురు ఎట్లా వాళ్ళకి కొడుతుర్రో. హోష్ని అది దేవుని హుండీరా, కండ్లు పోతాయి. వీళ్ళకు భయం ఎక్కడిది? ఇక హుండీ తెరుసుకున్నటితోనే అన్లున్న పైసలన్నీ గోనె సంచులు వేసుకున్నారు వల్ల. ఇట్లనే 2 హుండీలు ఖాళీ చేసి పక్కకున్న దర్గాలకు పోయిర్రు. అయితే ఈ అయ్యప్ప గుడి పక్కకే మెహర్ బాబా దర్గా గుడి ఉన్నదంట. ఈ దొంగలన్లకు పోయి ఆ దర్గాలో ఉన్న హుండీకి హుండీనే ఎత్కపోయిర్రోల్లా. వాళ్ళ కతకున వాడెత్తు. కామారెడ్డి పోలీసులు ఈ హుండీల దొంగలను పట్టుకునే పనుల పడ్డరు. ఇవాళ్ళనో రేపు దొరుకుతారట. ఈ దొంగలు ఏందోల్లా ఇట్లా తెగబడుతుర్రు? అసలు దేవుళ్ళంటే ఓ భయము, ఓ భక్తి లేనే లేదు. డైరెస్ట్ దేవుళ్ళకే శతకోపం పెడుతుర్రు. ఇప్పుడు రోడ్ల మీద బండ్లు, కార్లు, లారీలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలి, నిమ్మలంగా పోవాలి, హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోవాలి, రాంగ్ రూట్లకు పోవద్దు, స్పీడ్గా అస్సలు పోవద్దు, సిగ్నల్లు జంప్ చేయొద్దు అని ఎన్ని మాటలు చెప్పినా కొందరు ఇననేనారోల్లా. చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చేసేది చేస్తూనే ఉండాలి అన్నట్టు చేస్తారు. అగో అసుంటోళ్ళ కోసమే పోలీసు వాళ్ళు సన్మాన కార్యక్రమం పెట్టారు. మనం పోయి జర చప్పట్లు కొట్టొద్దాం పరే. ఇప్పుడు మనం గా తొర్రూరు కాడున్నామల్లా. ఇగో పోలీసు వాళ్ళు వీళ్ళని ఆపి మరీ గులాబ్ పూలు ఇస్తురు కదా. వీళ్ళేమో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తీసుకుంటుర్రు. మరి వీళ్ళేం ఘనకార్యం చేసిర్రనా? చేసింది ఘనకార్యం కాదు, తప్పు పని చేసిర్రు. చూడుర్రల్లా ఈడా ఎవరికన్నా హెల్మెట్ ఉన్నదా? అసలు సపోజ్ కింద పడితే ఎట్లుంటది? తలకాయకి దెబ్బ తాకుతదా తాకదా? అందుకే కాదు హెల్మెట్లు పెట్టుకోవాలి అని చెప్పేది. అయినా కొందరు ఈయననేయినరు. అందుకే పోలీసు వాళ్ళు ఆర్టీఓ సారు రోడ్డు మీదకి వచ్చి హెల్మెట్ లేనోళ్లకు బుద్ధి తెచ్చే ఉపాయం చేసిర్రు. అగగగో గీ అన్న వెనక వదినను కూసబెట్టుకున్నాడు.
పోలీస్ సారు కనవడుతోనే నమస్తే చెప్తుండు. నమస్తేలు గిమస్తేలు తర్వాత హెల్మెట్ ఏది పెద్ద మనిషి, మరి ఈయన చేతులు కూడా పువ్వు పెట్టాలి కదా. అందుకే ఇంటామెతోని ఇప్పిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇక ఈ అక్కనేమో జర పాత జ్ఞాపకాలకు పోయినట్టున్నది పువ్వీయమంటే. అక్క జర మీ పెన్మిటికి చెప్పు నెత్తికి హెల్మెట్ పెట్టుకోమని. ఇగో ఇంకా కొందరికి చూడు అలా గులాబ్ పువ్వుల సన్మానం ఎట్లా నడుస్తుందో. ఇక తొర్రూరులో అట్లా చేస్తే మన ఖమ్మం జిల్లా వైరాలనేమో జర ఇంకా ఎరైట్గా చేసిర్రోళ్ళ. హెల్మెట్లు పెట్టుకోని వాళ్ళను మంచిగా కూసుండబెట్టి ట్రాఫిక్ పాఠాలు వినిపించిర్రు. ఇక వాళ్ళందరూ ఇని 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 ఇక ఇంకోసారి హెల్మెట్ లేకుండా బయటికి రానే రారేమో అని ఒట్టు కూడా వేసిర్రట. అయినా ఒకళ్ళు చెప్పాలి నానోళ్ళ, హెల్మెట్ అయినా సీట్ బెల్ట్ అయినా మీకోసమే కదా. మీ ప్రాణాలు కాపాడడానికేనా ఏ పోలీస్ వాళ్ళు గింత తనలాడేది. అయినా ఈయనకుంటే ఎట్లా, ఒకళ్ళు చెప్పేదాంక చూడొద్దల్లా. ఫాల్కన్ పంప్ సమర్పించు దుమ్దాం ముచ్చట్లు పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ అండ్ కేసీపీ రైస్. ఇక మరి ఇవాళ మన దుమ్దాం ముచ్చట్లు గివే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో వస్తా, అప్పుడు మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుందాం. మరి గప్పటిదాకా నేనుంటా, మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్.